జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై గతంలో చెప్పుతో దాడి చేసిన మేడిశెట్టి ఇజ్రాయెల్పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా ప్రయత్నం చేశారు. కే గంగవరం మండలం మస్కపల్లి గ్రామంలో సుమారు 10 మంది వచ్చి మెడపై కత్తిపెట్టి నరికారు. మేడిశెట్టి ఇజ్రాయెల్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్లు వైద్యం చేయిస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు వచ్చి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మస్కపల్ల గ్రామంలో మేడిశెట్టి ఇజ్రాయెల్ అని ఒకతను ఉన్నాడు. అతని ఫ్రెండ్ వచ్చేసి రాజు అని అతని ఫ్రెండ్ ఫోన్ చేసి గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంగా మాట్లాడాలి, నీవు మస్కపల్లె పుష్కర ఘాట్కు రమ్మని పిలవడం జరిగిందని చెప్తున్నాడు. పిలిచిన వెంటనే అక్కడ రవా నాగభూషణం అని ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇతనికి సరిపోని వ్యక్తి గట్టు మీద ఉన్నాడు. కింద 6 మంది పైన ఉన్నారు. రావటమే ఇన్ని వేసేయండిరా అని చెప్పేసి వేటకడవళ్లతో కత్తులతో నన్ను విషక్షణరహితంగా నరికారు. నేను స్పాట్లో పడిపోయానని చెప్తున్నాడు. అది ఇంతవరకే చెప్పగలుగుతున్నాడు. కొద్ది కొద్దిగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అతని కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నందువల్ల డాక్టర్లు అతన్ని ఇప్పుడే కాకినాడ హాస్పిటల్కు చేర్చడం జరిగింది. కాకినాడకు కూడా చేరిపోయాడు, హాస్పిటల్లో కూడా చేర్చడం జరిగింది. పూర్తి వివరాలు మేము ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులు తేలిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఇంజరీస్ వచ్చేసి ఈ ఎడమ భుజం కంప్లీట్గా నరకడం జరిగింది. అయితే మేమైతే పూర్తిగా చూడలేదు, విజిబిలిటీ నరిగింది. అక్కడక్కడ తల మీద, తర్వాత అక్కడక్కడ కూడా నరికిన గాయాలు ఉన్నాయి. సార్, డాక్టర్స్ చెప్తారు కదా సార్ బతికే అవకాశం ఉందని అంటారా? అది చెప్పలేము. మేము ఆ విషయం చెప్పలేకపోతా ఉన్నారు. అంతా టెన్స్లో ఉన్నారు. వెంటనే ఈ సర్జరీ చేస్తే బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు, అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు రవా భూషణ కస్టడీలో తీసుకునే అవకాశం ఉందా? తీసుకున్నాం, పార్టీస్ పోయాయి, తిరుగుతున్నాం. కానీ అతడు లీడ్ అప్స్టాండింగ్లో ఉన్నాడు. మొత్తానికైతే తిరుగుతున్నాము. సస్పెక్ట్స్ మీద కూడా, అతని మనుషుల మీద కూడా మేము రాత్రి నిఘా పెట్టి ఎవరెవరైతే ఉన్నారో తర్వాత సమాచారం మేరకు క్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ చెక్ పోస్టులు ఉన్నాయి కదా సార్, వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అందరికి ఇచ్చాం, అందరికి. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాం, అందరికి ఇచ్చాం. థ్యాంక్ యూ. మెచ్చుకుంటాడు ఫస్ట్ అండ్ తోసి పరిగెడుతుంటే వెనకాల తరిమి తరిమి నరికారు. ఇంకా పరిగెట్టలేక ఏటుకొట్టు 6 నుంచి తొప్పుల్లో పడిపోయి దొల్లిపోయింది. అయినా వాళ్ళు కూడా తొప్పుల్లో పడిపోయారు, కాళ్ళలో పడిపోయిన తర్వాత వాళ్ళు కూడా కాళ్ళ దూకారు. నేను ఇవతల గీరికి వచ్చేటప్పటికి మన వాళ్ళు వచ్చారు. అది మన వాళ్ళు వచ్చారు తోట త్రిమూతులు నరిక తోట త్రిమూతులు దాడి చేస్తారు. అంతే కొడుక నీకు ఎన్ని వెళ్ళకుండా ఈరోజుతో సచ్చారు లంచే కొడక తోట త్రిమూర్తులు చేయించాడు. రవ భోషణింగడు నేను ఎక్కడున్నాను అక్కడ సీన్లో ఉండి అక్కడ వాడు చెప్పాడు వాడుగా ఆడే మనిషి. దగ్గులోనే కొట్టించాను మేడం, టీత్ ఇచ్చేసాను, యాంటీబయాటిక్ ఇచ్చాను, దగ్గరనే కొట్టించాను అండి. Thank you.